సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ ముందు హోల్ టీం తరపున ధన్యవాదాలు. సో ఈ సంక్రాంతి ఒమిక్రాన్తో పాటు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో అందరు మాస్క్లు వేసుకొని సేఫ్గా ఉంటూ ఈ సంక్రాంతిని ఇలాగే ఎంజాయ్ చేయండి. సినిమాకి వెళ్ళేటప్పుడు కూడా మాస్క్ వేసుకొని వెళ్ళండి. సో మనని ఒమిక్రాన్ ఏం చేయదు, మనం సేఫ్గా ఉంటే ఒమిక్రాన్ ఏం చేయదు. మాస్కులు, శానిటైజు, వ్యాక్సినేషన్, ఇదే మనం కాపాడేది. సో బాయ్స్, సో సంక్రాంతి స్పెషాలిటీ ఎవరెవరు ఏం మాట్లాడతారో మాట్లాడండి. హర్ష చెప్పాలి, పతంగ్ స్పెషల్ నీ లైఫ్లో, పతంగుల స్పెషల్ ఏంటి, నీ సినిమాలో పతంగుల స్పెషల్ ఏంటి? నా లైఫ్లో పతంగులు అంటే మేము ఉండేదంతా అప్పట్లో ఓల్డ్ సిటీలో ఉండేది. సో మేమంతా బిల్డింగ్స్ ఎక్కి అపార్ట్మెంట్స్ ఎక్కి అపార్ట్మెంట్స్ మ్యూజిక్ పెట్టుకొని ఫుల్ బాగా పతంగులు ఎగిరేసి అరుపులు, ఇంకా అంతే వేరే వాళ్ళని కట్ చేస్తే వాళ్ళ మీద పెంచ్ 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 కాటే అరడాలు మాది కట్ అయితే అక్కడ కట్ చేస్తే ఇక్కడ మైక్ పెట్టుకుని కట్ కట్ మేబీ అక్కడ నుంచి కట్ ఆ కట్ అనేది అక్కడ నుంచి అలవాటు అయినట్టు. సో మన సినిమా కూడా అంతే, ఇద్దరు గ్రూప్స్ మధ్యలో ఇద్దరు కైట్స్ మధ్యలో పెంచ్ ఇంకేమైనా వస్తుందేమో సార్, అదే అసలు కట్ చెప్పరు వర్ష. కైట్స్ కి సినిమాకి సంబంధం ఏముంది? అంటే కైట్స్ అంటే అది ఉంది కదా సార్, ఇద్దరు రెండు టీమ్స్ కలిసి పెయింట్ అవుతుంది కదా. మన సినిమా కూడా అంతే, మెడికల్ ఒక కైట్, బీటెక్ ఒక కైట్, వీళ్ళిద్దరు పేయించే మన సినిమా. సో పేయించే ఫైనల్ ఎవరు ఎవరి కోసం కట్ చేశారు అంటే ఇప్పటిదాకా చూసిన వాళ్ళకి తెలుసు, ఇంకా చూడని వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి చూస్తే ఇంకా హ్యాపీ. చూడని వాళ్ళకి కూడా సినిమా చూస్తే తెలుస్తుంది, లేదా చూసిన వాళ్ళు చెప్పినా తెలుస్తుంది. అంతే. యా మీ లైఫ్లో ఏంటి సంక్రాంతి స్పెషల్? కోడి పందాలు, పేకాట, ఊరెళ్ళడం. కోడి పందాలు ఆడతావా? అంటే ఊరు సైడ్ ఉంటుంది సార్, బాగానే. ఆ చిల్కలూరు పేట సార్. ఓ ప్రాపర్, ఇంకే ఆంధ్ర. నాకు ఈ సినిమాలో అంటే ఇప్పుడు ఫస్ట్ 10 మినిట్స్ ఫైట్ మన పందం కోళ్ళు కోళ్ళు కొట్టుకుంటాయి కదా సార్, అట్లా ఫుల్ రేజ్ లో ఫుల్ రేజ్ లో అనిపించింది సార్. నీకు సార్ సంక్రాంతిలో అంటే ఎక్కువ సెలబ్రేషన్స్ ఏమి ఉండవు సార్, బేసిక్ అట్ హోమ్ ఓన్లీ. కైట్స్ ఫ్లై చేయడం నేను చేయను సార్, ఐ డోంట్ నో హౌ టు ఫ్లై కైట్స్. సో ఈ సంక్రాంతి ఐ విల్ వాచ్ అవర్ మూవీ బికాస్ నా ఫస్ట్ మూవీ. సో ఐ విల్ గో అండ్ అంటే యాక్చువల్లీ లైక్ మామూలుగా లైక్ నేను కేరళ కదా, అక్కడ సంక్రాంతి కానీ ఇక్కడ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాక నాకు స్టార్ట్ అయింది. అది కూడా శతమాన భక్తితో స్టార్ట్ అయింది. ఏంటి సంక్రాంతి అంటే ఏంటి, ఫెస్టివల్స్ ఏంటి, కైట్ ఏంటి, అదంతా నాకు అప్పుడే అర్థమైంది. ఇప్పుడు నాకు అలవాటైంది లైక్ పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఐ బీన్ సీయింగ్ సంక్రాంతి లైక్ సో బ్యూటిఫుల్. అండ్ ఈసారి సంక్రాంతి అంటే రౌడీ వాయిస్ ఫర్ మీ, సో ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్. అంటే బేసిక్గా మన తెలుగు స్టేట్స్లో సంక్రాంతి అంటే ఆడవాళ్ళకి ఎక్కువ ముగ్గులు సార్, అంత కలర్ఫుల్గా ఉంటుంది. మన సినిమాలు కూడా మంచి కలర్ఫుల్గా అనుపమ గారు ఉన్నారు, అండ్ బాయ్స్ అందరికీ రెండు కాలర్లో అమ్మాయిలు కనిపిస్తారు. సో యూత్ అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆల్రెడీ థియేటర్స్లో. చూడని వాళ్ళు కూడా వచ్చి చూడండి, చాలా బాగుంది సినిమా. ఆశీష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ మా సినిమాని ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. అండ్ సంక్రాంతి నాకు ఎప్పటికీ ఎన్ని సినిమాలు నేను చేసినా నాకు రౌడీ బాయ్సే ఉంటుంది, ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి. అండ్ నార్మల్గా సంక్రాంతి అంటే ఏం చేసుకుంటాం, కైట్స్ 2 గ్రూప్స్ పట్టుకొని ఆ పక్క బిల్డింగ్లో వాడిది కట్ చేసామా, లేకపోతే పైకెక్కి వాడిది మనం చేత్తో కట్ చేసేసామా. వాడి తాడు, వాడి తాడు ఉంటుంది ఇక్కడ చేస్తారు కదా, ఇట్లా వెళ్తుంది చాలు తాడు పక్క నుంచి ఎవరిదైనా వెంకాల బిల్డింగ్ నుంచి వేస్తుంటే డైరెక్ట్ మన హైట్ బిల్డింగ్ లోకి వెళ్ళి కట్ చేసాడు. ఇది నాకు తెలియదు, ఇలాంటి మేము మాంజా అది చేస్తాం. ఇంకా లాస్ట్ దాకా ట్రై చేసి అది వర్కౌట్ అవ్వకపోతే ఇంకా కట్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, మా రౌడీ బాయ్స్ ఈ సంక్రాంతికి మాకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు ప్రేక్షకులందరూ, మా టీం అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. నాకైతే సంక్రాంతి చిన్నప్పుడు ఊర్లే ఓన్లీ పతంగులు, పతంగులు ఎగిరేయాలి, అందరు ఇంట్లో నోముకుంటే నువ్వుల బెల్లం పెట్టేవాళ్ళు, నువ్వుల బెల్లం తిని నూరేళ్ళు బతకని బ్లెస్సింగ్స్ ఇచ్చేవారు. వాళ్ళు నోముకుంటే అప్పుడు అన్ని స్వీటి చక్కెర కేలిలాగా ఉంటాయి, కలర్ కలర్లు అవి, ప్లస్ నువ్వులుండ అవి తినడము,
మంచి పిండి వంటలు తెలంగాణ కల్చర్లో. అదే ఆంధ్రాకి వెళ్తే ఆంధ్రాలో అయితే ఇక ఎక్స్ట్రాడినరీ. ఒక రెండు సంక్రాంతికి నేను వెళ్ళాను, సో అవన్నీ ఈజ్ అ మెమొరబుల్. పిండి వంటలు, అద్భుతమైన పిండి వంటలు ఇచ్చారు. అవి తింటే అంటే ఎంత స్పెషల్ అన్నట్టు. ఆంధ్రాకి వెళ్తే ఈజ్ పిండి వంటలు, సంక్రాంతి స్పెషల్. ఇప్పుడు అందరూ అదే పని చేస్తారు ఇళ్ళల్లో కూర్చొని. సో తర్వాత అందరికీ సినిమా. ఆంధ్రాకి వెళ్తే సినిమా 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 సంక్రాంతికి. సో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా సినిమాల్ని, సినిమా ఎలా ఉన్న ముందు సంక్రాంతి అంటే సినిమాలు చూసేస్తారు. హిట్ అయిన సినిమాలు ఇంకా కంటిన్యూ పెద్ద రేంజ్కి వెళ్తే. అలా సంక్రాంతికి ఇంతకుముందు సంక్రాంతికి ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది 6th ఇయర్, 6వ సినిమా బ్యానర్ నుంచి రౌడీ బాయ్స్. సో 6 సంవత్సరాలు, ఈ 10 ఇయర్స్లో 6 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఇచ్చారు తెలుగు ప్రేక్షకులు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నీకు శతమానం భవతి తర్వాత సెకండ్ సంక్రాంతికి ఇది రిలీజ్. శతమానం భవతి అసలు అది వేరే లెవెల్లే అమ్మా, అది మా బ్రాండ్. సో అంటే దిల్రాజు గారి దగ్గర నుంచి ఒక ఫ్యామిలీ సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు రెడీగా ఉంటారు. సో ఆ శతమానం భవతిని ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా మంచి సీనియర్ కపుల్స్ కనిపిస్తే నిలబెట్టి మరీ ఆ సినిమా గురించి మాట్లాడేసి వెళ్తారు. అంతా ఓన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు సంక్రాంతి యూత్ సినిమా రాలేదు మనది, ఫస్ట్ టైం యూత్. సో ఈసారి యూత్ కూడా రౌడీ బాయ్స్తో రచ్చ చేస్తున్నారు. సో వాళ్ళకి కావాల్సిన ఏ ఆడియన్స్ అయినా వాళ్ళకి కావాల్సింది నచ్చే సినిమా ఇవ్వాలి. సో ఈ ఇయర్ కూడా మనకు సక్సెస్ఫుల్గా రౌడీ బాయ్స్ హోల్ తెలుగు స్టేట్స్లలో అండ్ వరల్డ్ వైడ్గా తెలుగు ఆడియన్స్ అందరు చూస్తే ఎంజాయ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, సంక్రాంతి గురించి అందరం మాట్లాడేసాం. ఇప్పుడు మన రౌడీ బాయ్స్లో కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన మీ అందరూ, అసలు మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? సో మీ ఎక్స్పీరియన్స్లు ఏంటి? ఫస్ట్ యజ్ఞానికి ఫస్ట్ ఫిలిం. మా ఇంట్లో వాళ్ళు అయితే సినిమా చూసి ఇట్లా బిగ్ స్క్రీన్ మీద నన్ను చూసి ఫుల్ హ్యాపీ సార్. ఒక బ్యానర్ నుంచి మనం లాంచ్ అవ్వాలి, ఒక బ్యానర్ త్రూ ఒక డైరెక్టర్ త్రూ చేస్తున్నాం మనం అంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాం సార్. అని స్క్రీన్ మీద చూస్తే నాకు నేనే కొంతసేపు లైక్ ఐ వాస్ ఫీలింగ్ సో హ్యాపీ. సో నువ్వు అలా సినిమా చూసుకుంటే నీకు కూడా లోపల ఒక పండగ రన్ అవుతుంది అంటే ఈ సంక్రాంతి నుంచి లైక్ టైం స్టార్టెడ్ నాకు ఇండస్ట్రీలో చేయాలి, మంచి రోల్స్ వస్తాయి ఈ మూవీలో అనుకుంటున్నాను. సో మై పేరెంట్స్ కూడా చాలా ఎక్సైటెడ్ ఉండే సార్, బికాస్ దే ఆర్ సీయింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ ద స్క్రీన్. అండ్ అంటే మా ఫ్రెండ్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు, దే ఆర్ ఆల్సో హ్యాపీ టు సీ మీ. నాకు మీ సీన్ ఒకటి చాలా బాగా నచ్చిన సీన్ చెప్పను, కాఫీ షాప్లో ఒక డైలాగ్ అంటావు చూడు. అవును సార్. సో అంటే చాలా క్యూట్గా చెప్పాను, చెప్పు క్యూట్గా. అంటే ఓ మీరు ఈ పనులలో బిజీగా ఉన్నారా, అందుకే మీరు అమ్మాయిలు మా పార్టీకి వచ్చి డాన్స్ చేస్తారు. సో నువ్వు ఆల్రెడీ సినిమాలు యాక్ట్ చేసావు, సో ఈ సినిమాలో నీకు వచ్చిన కాంప్లిమెంట్స్? కాంప్లిమెంట్ అంటే ఫన్కి చాలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ ఆడియన్స్ అయితే. అండ్ బాండింగ్, మా ముగ్గురు మధ్యలో బాండింగ్ కానీ, ఎస్పెషల్ ఆ బైక్ సీన్లో మేము ముగ్గురం బైక్ డ్రైవ్ చేసుకుంటూ మందాకుంటూ వెళ్ళే సీన్కి అయితే థియేటర్ అయితే అసలు నవ్వుతూనే ఉన్నారు జనాలు అందరూ. అంటే ఫ్రెండ్స్ అందరూ యూత్ అందరికి మ్యాక్సిమం బ్యాచులర్స్ అందరు పార్టీలోనే వాళ్ళకి ఫన్. సో మా దాంట్లో మా ముగ్గురులో అలాంటి సీన్స్ ఉన్నాయి కాబట్టి థియేటర్లో బాగా ఫన్ అయితే జనరేట్ అయింది. కాంప్లిమెంట్స్ బాగా వచ్చాయి, బాండింగ్ బాగుందని చెప్పేసి అన్నారు సార్. నీ క్యారెక్టర్ అయితే నేను థ్రౌట్ ఎంజాయ్ చేశాను. టోటల్ సినిమాలు ఎంటర్టైన్మెంట్ అండ్ ఓన్లీ యూ. థ్యాంక్ యూ సార్. యువర్ క్యారెక్టర్ ఓన్లీ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ లాస్ట్ వరకు ఎవ్రీవేర్ నేను ఎంజాయ్ చేశాను ఈ క్యారెక్టర్. ఆడిటోరియంలో కూడా ఇవాళ రెస్పాన్స్ అంత హ్యూమరస్గా ఎంజాయ్ చేస్తున్నట్టు ఓన్లీ ద యువర్ క్యారెక్టర్. అండ్ మీకు మీ ఆ సినిమాలో చాలా పేరు వచ్చేసింది, ఫస్ట్ కంచరపాలెంలో బాగా పేరు వచ్చింది. సో మిమ్మల్ని సీనియర్గా ఈ సినిమాలో పెడుతున్నప్పుడు నాకు కంచరపాలెంలో హీరోగా చేశాడు కదా ఏంటి అరిసి అంటే, లేదు సార్ క్యారెక్టర్ బాగుంది చేస్తా అన్నాడు అన్నాడు సార్ నిన్ను పెట్టాం. అంటే మీ క్యారెక్టర్ సీనియర్ లీడ్